आर्चन डिवीजन पिड़ा सब डिवीजन इंटेंसिव इंस्पेक्शन प्रोग्राम सुमार 50 बैच कंडक्ट जी 50 बैच सर्विसेस इकड़ इंस्पेक्ट जी सर्विसेस अभी डोमेस्टिक सर्विसेस अदे कमर्शियल अदे विधा इंडस्ट्रियल सर्विसेस अभी सुमार 7,500 सर्विसेस इंस्पेक्ट जी वाटो 3,000 सर्विस की सील्स लेवनी वाट की सील्स प्रोवाइड जी अदे विधा को मंदी डायरेक्ट करंट लाइन नीचे वाड़क केसेस पद वर की केसेस बुक् जी अदे विधा एक्व लोड अटे वाल शांशन लोड कटे अधिक लोड पड़को 93 केस दर 6,00,000 पेनाल्टी इंपोज जी मुख्य पवर अने चाला वालुबल रिसोर्स दीन अंदर चाल जाग्रत वाड़ा अवसर उ मन भावी भविष्य तरह की मन मंजी पवर इवाले पवर सेव अने चाल इंपारटेंट दाँ खत निबद्ध बाध्यता वाड़क अवसर उ ఈ సందర్భంగా వినియోగదారులందరికి విన్నవించుకునేది ఏంటంటే బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో మీరు బిల్లు గనక ఆన్లైన్ ద్వారా మీ ఇప్పుడు బిల్లులో క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది ప్రింట్ అయ్యి సో ఇంటి దగ్గరికి వచ్చాక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి త్రూ యూపీఐ యాప్స్ ద్వారా పే చేయవచ్చు అదేవిధంగా 15 రోజులు దాటినట్టయితే సర్చార్జ్ పడుతుంది కాబట్టి బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో కరెంటు బిల్లు కట్టినట్టయితే వారికి ఎలాంటి సర్చార్జ్ ఉండదు డిపార్ట్మెంట్కి సహకరించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మేము సుమారు మీకిచ్చే పవర్ కి 2 నెలల ముందే అడ్వాన్స్ గా మేము పవర్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది పేమెంట్ కడితేనే గాని ఇప్పుడు పవర్ రాదు సో మేము పర్చేజ్ చేసిన పవర్ మీరు వాడుకొని మీకు బిల్ రూపంలో అందించి మీరు మాకు అమౌంట్ కట్టడానికి దాదాపు 2 నెలల టైం పడుతుంది అప్పుడు అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా నెల దాటినా కూడా బిల్లు కట్టడం లేదు సో అలాంటి వాటి మీద డిస్కనెక్షన్ చేసి బిల్లు వసూలు చేస్తున్నాము కాబట్టి బిల్లు ఇచ్చిన 15 రోజుల కట్టడైతే డిపార్ట్మెంట్ సహకరించిన వాళ్ళు అవుతారు పగటిపూట ఉచిత విద్యుత్ పథకం అమలవుతుంది ఈ పథకం ద్వారా రైతులకు పగటిపూటనే 9 గంటల విద్యుత్ ఇచ్చి ఒకే స్థలంలో మనం 9 గంటలకు అటెస్ట్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రైతు సోదరులు ఇంతకుముందు నైట్ తెల్లారుజామునో లేదా నైట్ వెళ్ళి ఈ ప్రమాదాలకు గురయ్యే అవకాశం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి తగ్గట్టు మన డివిజన్లో మాచల్ డివిజన్లో సుమారు 30 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ఎన్హాన్స్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సబ్స్టేషన్స్ కొత్త సబ్స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే ట్రాన్స్కో సర్వీస్ సరికే కొత్త 30 కేవ లైన్స్ వాల్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఎన్హాన్స్ చేసి చేయడం జరిగింది వీటన్నిటి వల్ల మనం డివిజన్లో అన్ని ఫీడర్స్కి రైతులకు సంబంధించిన ఫీడర్ ప్రతి ఫీడర్ కూడా మనం 9 గంటలు పగటిపూట నిరంతరాయంగా సప్లై అవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతు సోదరులందరికీ ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వము డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని ఇది ఒక పవర్ కనే కాదు ఇప్పుడు మీరు పొందుతున్న రైతు భరోసా కానివ్వండి అదేవిధంగా ఎలాంటి స్కీమ్ అయినా కానీ డీబీటీ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డైరెక్ట్గా బెనిఫిషియల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ ఇక్కడ ఏంటంటే రైతు సోదరులకి ప్రభుత్వం నుండి ఎంత లబ్ధి పొందుతున్నారు అనేది వాళ్ళకి ఉచితమని తెలుసు కానీ అవగాహన లేదు ఎంత లబ్ధి పొందుతున్నారు అనేది ఈ స్కీమ్ వల్ల ఏంటంటే వారికి సంబంధించిన అమౌంట్ ప్రభుత్వం వారి ఖాతాలోకి జమ చేస్తుంది ఆ ఖాతా నుండి మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఖాతాకి ఎస్క్రో అవుతుంది సో ఇక్కడ ఎక్కడ మనం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ రైతు అగ్రికల్చర్ సర్వీస్ కూడా మనం ఏం పవర్ బిల్స్ పెండింగ్ ఉన్నా కానీ ఎప్పుడు డిస్కనెక్షన్ అనేది లేదు రైతు సోదరులకు ఆ విధంగా ఆ వెలుసుబాటు ఉంది కాబట్టి దీనిలోకి అపోహలకు గురి కాకుండా అందరూ కూడా సహకరించి వాళ్ళ అకౌంట్ నంబర్స్ అదేవిధంగా మ్యాండేట్ ఫామ్స్ ఆల్రెడీ మన డివిజన్లో సుమారు ఇప్పటికి 95% రైతులు అంగీకారణ పత్రాలు ఇచ్చారు అది ఇక్కడ మీకు డాష్ బోర్డ్ రిపోర్ట్లో కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అదేవిధంగా 80% అకౌంట్స్ మనకి రైతు సోదరులు అందరూ అందించారు మీ దృష్టికి వచ్చిన డేంజరస్ ఉన్న ఇష్యూస్ కూడా ఈ మా దృష్టి తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది ప్రతి ఏఈగర్ ఆఫీస్లో కూడా ఫీల్డ్ అబ్జర్వేషన్ రిజిస్టర్ అని ఒకటి పెట్టడం జరిగింది ఈ ఫీల్డ్ అబ్జర్వేషన్ రిజిస్టర్లో వైఎల్ఎం స్టాఫ్ ఫీల్డ్లో ఏమైనా అబ్జర్వ్ చేస్తే అవి రాస్తారు అదేవిధంగా పబ్లిక్ కూడా రాయొచ్చు అందులో వాళ్ళు వెళ్తున్నారు అంటే కొన్ని మా వాళ్ళు బహుశా కొన్ని చూడకపోవచ్చు లేదా నిర్లక్ష్యం వల్ల చూసి చూడక రాయకపోవచ్చు బట్ పబ్లిక్ రైతు మరి పొలాల్లో ఉంటాయి రైతులు కూడా తిరుగుతూ ఉంటారు ఆ రోడ్లో డౌన్లో
వాళ్ళకి ఇంకా క్లారిటీ ఉంటుంది. ఈ లారీలు వచ్చేప్పుడు కానీ, చెత్త ట్రక్ వచ్చేప్పుడు కానీ, లేదా ధాన్యం వచ్చేప్పుడు కానీ, పలా దగ్గర క్లియరెన్స్ లేదని అలాంటివి కానీ ప్రతి ఏఈఆర్ ఆఫీస్లో ఆ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో మీరు రాసి సంతకం పెడితే కనుక డిఫరెంట్గా దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇన్ కేసు అలా రెక్టిఫై చేయకుండా ఉన్నట్టయితే ఆ ఏఈఆర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది కూడా ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళాల్సిందిగా కోరుతుంది. నమ్మొద్దండి, మీకు రుణాలు లేనట్లు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. జనరల్గా కాలేజ్ అంతకంటే కాల్చడం అంటే తక్కువ, ఎక్సెప్ట్ అండ్ సమ్మర్లో వన్ ఆర్ టూ మంత్స్ ఏదైనా మనకి ఫ్యాన్స్ ఎక్కువ వాడతాం ఆ సీజన్లో కాబట్టి రావచ్చాము కానీ మిగిలిన టైంలో ఈవెన్ నాకైనా కానీ రుణాలు ఎందుకంటే మేము కాల్చాం. కాబట్టి అంత అవకాశం ఇస్తున్న ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకొని మేడలు ప్రొవైడ్ చేసుకొని మంచిగా సప్లై వాడుకుంటే డిపార్ట్మెంట్ కూడా బాగుంటుంది. లేదంటే కనుక వాళ్ళ కేసులు రాయటం మళ్ళీ ఇవన్నీ ఇష్యూస్ అన్నీ అన్నశ్రీగా ఇదవుతుంది. కాబట్టి అవి కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ఎస్ఎస్టీ కాలేజీలో కూడా మనం మీటర్ కూడా ఉచితంగా ఇస్తున్నాం. జస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు అండ్ వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్ కానీ లేదంటే పంచాయతీల్లో అయితే పంచాయత్ సెక్రటరీ ఒక లెటర్ కానీ తీసుకొచ్చి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఉచితంగా మీటర్ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ ఫస్ట్ బిల్లులో వస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ బిల్ని మనం స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్ సబ్సిడీ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు వరకైనా కానీ మీటర్లు ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మంచిగా సప్లై వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనకి సేఫ్టీ మీద మేము క్లాసెస్ మా స్టాఫ్కి కానీ అదేవిధంగా ఇంక నెక్స్ట్ ఈ సబ్స్టేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాము. గౌరవ శాసనసభ్యులు వాళ్ళు నియమిస్తారు. ఆ నియమాల ప్రకారం సబ్స్టేషన్ కమిటీస్తో మీటింగ్ పెట్టి ఎక్కడైనా మనకి డేంజరస్గా ఉన్న లైన్స్ కానీ రోడ్ క్రాసింగ్స్ కొన్ని చోట్ల అంటే మేమంటే మెయిన్ రోడ్స్లో తిరుగుతాం, ఇంటీరియర్ రోడ్స్ ఉంటాయి, ఇంటీరియర్ రోడ్స్లో మా స్టాఫ్ అందరూ కూడా రాసివ్వమని చెప్పాము. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లో ఎక్కడ డేంజరస్ ఉంది, ఎక్కడెక్కడ హైట్ తక్కువ ఉన్నాయి, ఏదైనా ట్రాన్స్ఫరాలు వాళ్ళకి ఎంత ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అదేవిధంగా మీ వార్తాపత్రికల ద్వారా కానీ లేదా మీడియా ద్వారా మీరు ఇచ్చినా కానీ మేము ఇమీడియట్గా అటెండ్ అయ్యి ప్రమాదాలను నివారించడానికి మనందరం సమిష్టిగా కూర్చోదాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికీ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు అంటే రీసెంట్గా యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మా డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎవరన్నా అశ్రద్ధగా పనిచేసినట్టు వాళ్ళ మీద డిఫరెంట్గా సస్పెన్షన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇంతకుముందే మేము స్టాఫ్తో అందరూ ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ఇటిగేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మార్నింగ్ రాగానే సెక్షన్ ఆఫీసులు స్టాఫ్తో ఒక 10 నిమిషాలు మాట్లాడి వాళ్ళు ఆ రోజు యాక్షన్ ప్లాను అదేవిధంగా ముందు సేఫ్టీ పాయింట్ మీద డిస్కస్ చేయమని చెప్తున్నాము. అందరికీ ఉచితంగా విద్యుత్ ఏర్పాటు చేస్తే ఇది కంటిన్యూగా అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇంకొక ఆలోచన ఏంటంటే సోలార్ పవర్ ఇప్పుడు సుమారు మేము 6 రూపాయల 40 పైసలు పెట్టి మార్కెట్లో కొని ఉచితంగా ఇస్తున్నాము. దీని నుండి బయటపడటానికి గవర్నమెంట్ సెకీతో ఒప్పందం చేసుకుంది. 2 రూపాయల 40 పైసలు ఏంటంటే దాదాపు 4 రూపాయల తక్కువ రేటుతో సోలార్ పవర్ని పట్టడానికి చేసుకుంది. ఎందుకంటే ఇంకా 25 ఇయర్స్ నెక్స్ట్ 25 ఇయర్స్ కూడా రైతులకి ఉచితంగా ఉండడం కోసం ప్రభుత్వం ఆలోచన ఉంది. కాబట్టి రైస్ ఓవర్లు ఎవరు కూడా అపోహలు పెరుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ మీటర్లు పెట్టినాక అసలు సిస్టంలో ఎక్కడ లాస్ జరుగుతుంది, ఇప్పుడు వచ్చే లాస్ అన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో రైతుల్లో అగ్రికల్చర్ పంప్ సెట్లోనే లాస్ అవుతుంది అనేది డిపార్ట్మెంట్ ఇస్తున్న లెక్క. ఏకలకి మీటర్లు పెట్టి కరెక్ట్గా చేసినట్టయితే ఎక్కడ లోపం ఉంది సిస్టంలో, రైతులు వాళ్ళు ఎంతే వాడుకుంటున్నారు, మిగిలిన లాస్ అంతా ఎక్కడ ఉన్నాయి అనేది కొంచెం ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ దృష్టి పెట్టి ఇంకెక్కడ కూడా విద్యుత్ చోర్యం కాకుండా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎస్సీఎస్టీ కన్జ్యూమర్స్కి జగన్ జీవన్ జ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ, 200 యూనిట్ల లోపు కాల్చుకున్న ఎస్సీఎస్టీ కన్జ్యూమర్లు అందరూ కూడా వాళ్ళకి బిల్లు ఇస్తాం కానీ బిల్లు అమౌంట్ ఉండదు, 0తో వస్తుంది బిల్లు. 200 యూనిట్లు దాటి కాల్చుకుంటే మాత్రం టోటల్ బిల్లు కట్టవలసింది. అంటే 200 యూనిట్లు దాటారంటే వాళ్ళు ఎగో పావర్టీ లేన్ అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక 125 యూనిట్లు నుండి 200 యూనిట్లు చేసింది. అంతకుముందు 125 యూనిట్లే ఉంది, ఇప్పుడు 75 యూనిట్లు పెంచి 200 యూనిట్లు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇస్తున్నారు. అయినప్పటికీ ఇంకా స్టీల్ కొన్ని కాలనీస్లో మేడలు పెట్టుకోకుండా డైరెక్ట్గా వాడుకోండి, ఇప్పుడు కేసెస్ అవన్నీ కూడా కొన్ని బుక్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళకి రైట్ రాయల్గా జెన్యున్గా వాడుకోవడానికి ప్రభుత్వం అవకాశం కలిగింది. కాబట్టి అందరూ మేడలు పెట్టుకొని 200 యూనిట్ల వరకు వాడుకున్న వాళ్ళు ఉచితంగా పట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు 200 యూనిట్ల కంటే తక్కువ కాల్చి అర్హత వల్ల వాళ్ళు కనుక సబ్సిడీ వాళ్ళకి రాకపోయినట్టయితే వాళ్ళ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ నమోదు చేసుకుంటే అక్కడ డిఫరెంట్గా వాళ్ళు
సెవెన్ స్టెప్ ఫార్ములా వెరిఫికేషన్ ఉంది. ఆ వెరిఫికేషన్ ప్రకారం వాళ్ళ వెరిఫికేషన్ వెరిఫై చేసి మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఇమ్మీడియట్గా మీకు నెక్స్ట్ మంత్ ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రతి ఎస్ఎస్టీ కన్జ్యూమర్ కూడా ఉపయోగించుకోవాల్సిందే కోరుచున్నాం. మరి చాలా రోజుల నుండి ఇక్కడ ఒక అపోహ ఏంటంటే ఎస్ఎస్టీ కన్జ్యూమర్స్లో రైతులకు ఉచితం అన్నారు, కానీ డొమెస్టిక్ కానీ దేనికి కూడా ఉచితం అనేది లేదు. కానీ ఇక్కడ మరి ఎలా అర్థం చేసుకున్నారో రాంగ్ అర్థం చేసుకుని కాంగ్రెస్లో వాళ్ళు కూడా చాలా 94.75% సుమారు 95% రైస్లో అంగీకారం ఇచ్చారు. అదేవిధంగా అకౌంట్స్ వచ్చేసరికి 81.3% రైతు సోదరులందరూ కూడా అకౌంట్స్ ఇచ్చారు. సుమారు 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి మన మాచర్ల డివిజన్లో. దీనికాను ఇప్పటికి 42,000 మంది అకౌంట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 3,000 మంది బ్యాలెన్స్ ఉంది. వాళ్ళు కూడా రైతు సోదరులు పాల్గొన్న అపోహలు అవన్నీ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే ఎక్కడ కూడా ఏ రైతు సోదరులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు బెదిరించడం కానీ అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే దీనివల్ల వాళ్ళు పొందే లాభాలన్నీ చెప్తూ మనం అకౌంట్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాము. ఈ మీటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీటర్ ఒక్కటే కాదండి, మీటర్తో పాటు ఇప్పుడు మనం చూస్తే చాలామంది వాళ్ళ దగ్గర ఈ మెయిన్ స్విచ్ అవన్నీ కూడా ఐరన్ బాక్స్లో ఉంటాయి. ఈ వర్షాకాలంలో అవి వర్షం తడవటం, రైస్ వల్ల ఆన్ చేసేటప్పుడు షాక్ తిరిగి చనిపోయిన సంఘటనలు చాలా చూసాము. అలాంటివి కావడం మనం ప్లాస్టిక్ బాక్సులు షాక్ ఫ్రీ బాక్సెస్ ఇస్తాము ఈ మీటర్తో పాటు. అదేవిధంగా కెపాసిటర్ కూడా వాళ్ళ మోటార్ సంబంధించిన ఒక కెపాసిటర్ కూడా ఏర్పాటు చేస్తాము. ఈ కెపాసిటర్ ఏర్పాటు చేయడం వల్ల మోటార్ యొక్క లైఫ్ పెరుగుతుంది, అంటే అది తీసుకునే కరెంటు దాని రేటెడ్ ప్రకారం తీసుకుంటుంది కాబట్టి దాని మోటార్ లైఫ్ పెరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఎత్తు ప్రొవైడ్ చేస్తాము, ఎత్త పైప్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము, ఎత్తింగ్ చేస్తాము. దానివల్ల ఈ రైతులకి జరిగే ప్రమాదాలు కూడా నివారించవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ గవర్నమెంట్ నుండి ఇంత లబ్ధి పొందుతున్నామని రైతుకి అర్థమవుతుందో డిఫరెంట్గా వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేసే ఒక అధికారం ఇంకా ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ నా తరపున ఇంత పే చేస్తుంది మీకు, మీరు ఎందుకు మాకు సర్వీస్ చేయాలనే క్వశ్చన్ చేసే అధికారం కూడా రైతుకి ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా ఈ మీటర్ ప్రొవైడ్ చేయడం వల్ల మీటర్ అది స్మార్ట్ మీటర్, స్మార్ట్ మీటర్ అంటే మన సెల్ కమ్యూనికేషన్ అవుతుంది. సో ఓల్డ్ ఏజెస్ ఎలా ఉన్నాయి మనం మీరు ఏమి ఇంటి దగ్గర ఉన్నా కానీ ఆ టైంలో డైలీ టైం మీ మోటార్కి ఎంత ఓల్టేజ్ వస్తుంది, ఓల్టేజ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే తెలుస్తుంది. అదేవిధంగా సప్లైలో ఉన్న ఇంటరప్షన్స్ వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇమీడియట్గా మీకు డిపార్ట్మెంట్తో కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీ ఓల్టేజ్ తక్కువ ఉంటే కనుక ఇమీడియట్గా మీరు ఆ సెక్షన్ ఆఫీస్ని కాంటాక్ట్ చేసి మాకు ఓల్టేజ్ తక్కువ ఉందని దానివల్ల మోటార్లు పాడైపోతాయని అడిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైస్ సోదరులు ఇందులో ఎలాంటి అమౌంట్ కాకుండా ఇవి ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇన్ని సౌకర్యాలు డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దేనికి కూడా ఒక రూపాయి నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రైస్ సోదరుల నుండి.